गुड इवनिंग, वेलकम टू रियलिटी चेक। आंध्रप्रदेश प्रस्तम हाट टॉपिक पवन कल्याण ब्रो सिनेमा। पवन कल्याण ब्रो सिनेमा संबंधी कनेक्शन्स पैना, पवन कल्याण ब्रो सिनेमा डायलॉग्स पैना, पवन कल्याण ब्रो सिनेमा अंबट्टी रामबाबू तरह क्यारेक्टर पैना निन्नटि वरकु रकरकाल विमर्शलु वैसीपी अलागे जनसेन ओकरिपै ओकरु चेसुकुन्नारु। ताजागा निन्न अंबट्टी रामबाबू ब्रो सिनेमा ब्लाक मनी उंदी, ब्लाक मनी तो आ सिनेमा निर्मिंचारु, आ ब्लाक मनी चंद्रबाबु नायडु गारु इच्चारु, आ ब्लाक मनी पवन की प्याकेज रूप में चेरिंदी अंटू कोन्नि संचलन आरोपणलु चेशारु। आरोपणलु मात्रमे कादु आ आरोपणलकु संबंधिंचिन कोन्नि एविडेंसेस तो ईडी अधिकारुलनु कलिसि वाळ्ळकि फिर्यादु कूडा चेयबोतुन्नानु चेप्तुन्नारु। एंतवरकु सिनेमालो ब्लाक मनीकि संबंधिंचिन अवकाशं उंदि, अमेरिका नुंचि इक्कडिकि ब्लाक मनी तेच्चि प्याकेज रूपंलो पवन कल्याण गारिकि इच्चारंटू अंबट्टी रामबाबु चेसिन आरोपणलो నిజమెంత, వాటిని సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా? అట్ ద సేమ్ టైం సినిమా నిర్మాత నేను ఎక్కడ తెచ్చాను, ఎంత ఖర్చు పెట్టాను, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఈవెన్ ఐటీ లాంటి సంస్థలకు కూడా ఎక్కడి నుంచి డబ్బు రూట్ అయింది, ఏ రకంగా ఖర్చు పెట్టారు అనేది చెప్తున్నారు. విజయ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ కుమార్ గారు, బ్రో సినిమాకి సంబంధించిన వివాదం, బ్రో సినిమాలో బ్లాక్ మనీ ఉంది, ఢిల్లీకి వెళ్తాం కంప్లైంట్ చేస్తా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు, అంబట్టి రాంబాబు గారు ఈడీ కంప్లైంట్ చేస్తారంట, జనసేన ఇమిడియట్ రియాక్షన్ ఏంటి దానిపైన అంటే? ముందుగా మీకు అలాగే మా ప్రసాద్ గారికి నమస్కారం అండి. నమస్తే సార్. ఇది అంబట్టి రాంబాబు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసి చేసుకోమన్నా, ఆయన పని ఆయన చేసుకోవడం మానేసి ఏదో యాదో సోదంతా నీటి పారుదల శాఖ ఇస్తే దాని గురించి పట్టించుకోవట్లేదు కానీ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు ఆయనకి సార్. ఈడీకి కంప్లైంట్ చేస్తే ఫస్ట్ ఈ దేశంలోనే ఈడీ ఫస్ట్ ఈడీ చేసే ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. నేను ఎలాగంటే ప్రసాద్ గారికి నచ్చదు డెఫినెట్ గా. ఎస్, ఈడీని దాటుకొని జేడీలు దాటుకొని సిఐడిలు దాటుకొని ఏసీబీని సిబిని సిబిఐలు దాటుకొని అందరికి మొఖం చాటేసుకొని ముందుకెళ్తున్న ఏకైక వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పండి, ముందాల్ని ఈడి వెళ్తే బాబు మీ ముందు మీ జగన్మోహన్ రెడ్డిని తీసుకురారా నాయన, తర్వాత మనం మాట్లాడుకుందాం అంటున్నారు ఈడీని. ఏం మాట్లాడతారు సార్? ఎంత దాని బడ్జెట్ ఎంత, దాని సంగతి ఎంత? ఆల్రెడీ ఒక సినిమా తీస్తే ఆ సినిమాకి ఎంత అవుతుందో జ్ఞానం కూడా లేకపోతే మరి మనం ప్రసాద్ గారిని అడగమానండి. సినిమాకి వెళ్తే ఎలా వద్దు, ఎవరికి ఎంత ఇచ్చారో మేమైతే డైరెక్ట్ చెప్పాం కదా, రోజుకి మాకు ఎంత వస్తుంది, ఎన్ని రోజులు వర్క్ చేసాం, ఆ ఎంత వచ్చింది, ఆ వచ్చింది ఎవరెవరికి ఖర్చు పెట్టాం అంతా కూడా పక్కా లెక్క ఉంది కదా. ఏం చేయమనండి, తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళైతే సినిమాలు తీసేయచ్చు, వాళ్ళైతే ఆర్జీవులు పెట్టి ఇష్టంతా సినిమాలు తీసేయచ్చు. ఇలాగ అనలిస్టులు కానీ ప్రసాద్ గారిని ఏమో అనలిస్ట్ అని చెప్పి ఆర్జీవీ గారితో ఆ ఇంటర్వ్యూలు చేయించవచ్చు, ఆర్జీవీతో మాట్లాడించవచ్చు, ఇలాంటి అన్ని చేసేయచ్చు. మేము మాత్రం ఏది సినిమాల్లోని ఎక్కడో ఒక మూలన సేమ్ టీషర్ట్ వేసుకొని ఒక వ్యక్తి వస్తే ఆ గుండెలు బాధ వేసుకొని నన్నే అని సార్ అరే నిన్న ఎక్కడన్నారా నాయన, నిన్నెక్కడన్నారు? ఇది చిన్న మొక్క ఎక్కడో చిన్న రాంబాబుకి సోంబాబు అని వస్తే దానికే ఇంత నేను అంటున్నాం. ఆరోపణ ప్రత్యారోపణ, ఒక ఏదన్నా చేసినప్పుడు దానికి ఒక అందం అర్థం అన్ని ఉండాల. ఈరోజు ప్రసాద్ గారు చూడండి ఎంత చక్కగా వివరిస్తాడంటే ఉన్నాయంటే మర్చిపోయి బ్రహ్మాండంగా వివరిస్తూ ఉంటాడు. ఎక్సలెంట్ అనమాట. అయితే ఆయన ఛానల్ ఛానల్కి వొకాబులరీ మారుస్తాడు, ఛానల్కి హావభావాలు మారుస్తూ ఉంటాడు, ఛానల్కి లాంగ్వేజ్. ప్రసాద్ గారి హావభావాలు మాట్లాడేది అంబట్ రాంబాబు గారు ఈ రోజు ఢిల్లీ వెళ్ళి ప్రసాద్ గారు నాకు మంచి కాదు, ప్రసాద్ గారు నాకు మంచి మిత్రుడు. ప్రసాద్ గారు కంటిన్యూస్ గా ఎవరెవరి దగ్గర ఇలా మాట, ప్రసాద్ గారు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి కదా. మరి ప్రసాద్ గారు చాలా సార్లు మాట్లాడారు కదా, మేమేం ప్రసాద్ గారిని తిట్టలేదే, ప్రసాద్ గారి మీద ఈడీలకు ఇచ్చేస్తామని చెప్పలేదే. మీ పని ఏంటండి, మీరు ఒక అనలిస్ట్ కదా, అనలిస్ట్ ని పక్కన పెట్టుకొని అనలిస్ట్ గా ఉండకుండా అనలిస్ట్ అనే ఒక ఒక తోలు కప్పుకొని మీరేమో
ఎవరెవరిని మోసుకొస్తున్నారు అనేది అందరికీ తెలుసు కాబట్టి ఎందుకు చేస్తారు, నిజాయితీగా మీరు డైరెక్ట్ గా నిజాయితీగా రావచ్చు కదా అని మేము చాలా సార్లు చెప్పాం. కానీ కాదు 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 విజయ్ గారు కాదు, ఇప్పుడు ఇంతకుముందు మీరు రావడానికి ముందు కూడా ప్రసాద్ గారు మాట్లాడుతున్నది. సరే అంతకుముందు ఆయన ఏం మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఏ సందర్భం మాట్లాడారు తెలియదు, కానీ ఈ షోలో కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడింది. అంబట్ రాంబాబు కూడా తన శాఖను వదిలేసి దీనిపైన ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అనే విషయాన్ని మాట్లాడారు కొద్దిసేపటి క్రితం. అంబట్ రాంబాబు మాట్లాడారు పోలవరం పోలవరం ముంపు పోలవరం థ్యాంక్ యూ ముంపు వెరీ మచ్. బాధితులు ఇంకా వరదల్లో ఉన్న దాని గురించి మాట్లాడాల్సింది కదా. కాదు కాదు, నేను డిలే లేట్ గా నేను జాయిన్ అయ్యాను. యా 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 మామూలుగా ఎవరు చెప్పినా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ప్రసాద్ గారు ఎలా మాట్లాడతారో అందరికి తెలిసిన విషయమే. దాని గురించి నేను మాట్లాడా. నేను అంటుంది ఏంటంటే, సరే ఇప్పుడు అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడుకుందాం. మరి ప్రసాద్ గారు మాట్లాడినట్టు ఆయన ఆయన శాఖ ఇప్పుడు వరదలు వచ్చాయి, ఎక్కడ కూడా సరైన పరిస్థితులు లేవు. మీరు మీరు తీసుకురమ్మంటే విశాఖపట్నం రండి. మా నా కాన్స్టిట్యున్సీ లో శారదా నది గట్లన్నీ పూర్తిగా వీక్గా ఉన్నాయి, ఆ గట్లు పటిష్టం చేయండి రా నాయన అంటే చేసే నాదుడు కనపడ్డు. ఏమండి అదా, అలాగే గోదావరి నీళ్ళు ఇయ్యనరా విశాఖపట్నానికి అంటే చేసే నాదుడు లేడు. వీళ్ళు తెలుగుదేశం మీద ఇంత ముందు పని పని రా, లాస్ట్ టైం తెలుగుదేశం వచ్చింది ఆ రోజు వాళ్ళు ఉత్తరాంధ్ర సృజల సవరంతి అని చెప్పి ఒక పెద్ద స్కీమ్ ఒక పెద్ద ఇది పెట్టారు. దాన్ని మీరు ఏదిరా అంటే అది అసలు అయ్యా అది అసలు అది ఏంటో వీళ్ళు లాంగ్వేజ్ లోనే లేదు, అసలు వీళ్ళు డిక్షనరీలోనే లేదు. ఉత్తరాంధ్ర సృజల శ్రావంత్ అంటే ఏడు కూడా ఆయనకి తెలియదు. ఇలాంటి చాలా మాట్లాడింది మాట్లాడు. గోదావరి గురించి మాట్లాడరా అంటే దాని గురించి టైం ఉండదు ఆయనకి. దాని సంగతి ఏంటంటే ఎప్పుడవుతుంది అప్పుడు అవుతుంది అంటున్నాడు ఆయన. కనీసం దాని మీద ఇగో ఈ కాపర్ డ్యామ్ ఇంత అవుతుంది, ఈ బండి ఇంత అవుతుంది, దీని పరిస్థితి ఇంత అవుతుంది, దీని ఇన్ని రోజులు అవుతుంది, దాని అన్ని రోజులు చెప్పండి. పోనీ మీరు తెలుగుదేశానికి ఆపోజిట్ గా మీరు తెలుగుదేశంతో మాట్లాడండి. తెలుగుదేశం మాకు సంబంధం లేదు, మేము ఎప్పుడు అధికారంలోకి రాలేదు. తెలుగుదేశం ఆ రోజు ఏం చేసింది, టైం లైన్స్ ఇచ్చింది. ప్రసాద్ గారు మాట్లాడినట్టు నేను మాట్లాడతాను. బ్రహ్మాండమైన సబ్జెక్ట్ తో మాట్లాడాలని అనుకుంటే టైం లైన్స్ ఇచ్చింది. ఒక పెద్ద ప్రాజెక్టు ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది యాక్చువల్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది ఆయన దాని మీద ఆయన దానికి ఒక శాఖ మంత్రిగా కూర్చున్నప్పుడు వెర్ ఇస్ ద టైం లైన్స్. మీరు టైం లైన్ చేయి. ఇప్పుడు ఆయన చెప్తుంది టైం లైన్ లేదు, ఎప్పుడు అవుతుందో మేము చెప్పలేము. సార్ టైం లైన్ లేకుండా ఏం ఉండదు. టైం లైన్ లేకుండా ఇక్కడ ఓన్లీ ఖాళీ గడపడానికి వచ్చాడా, ఊరికే ఇక్కడ సోల్ చెప్పడానికి వచ్చాడా? టీడీపీ గతంలో చేసిన పనుల వల్ల తెలియని పరిస్థితి అని మొన్న లాస్ట్ నాతో ఇంటర్వ్యూలో చెప్పారు. పవన్ కళ్యాణ్ తిట్టే మంత్రిత్వ శాఖ అని ఒక శాఖను పెట్టుకోమని రోజా గారిని, గుడివాడ అమర్ గారిని, లేకపోతే పేరు నాని గారిని, ఆ కొడాల నాని గారిని, ఇలాంటి కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ పెట్టుకోమాలండి. వైసీపీ నుంచి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, ఒక నిమిషం అడుగుదాం. బానే ఉంది ఏదో. వెంకటరెడ్డి గారు వెల్కమ్ టు ఈహా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. వెంకటరెడ్డి గారు, అంబట్ రాంబాబు నీటి పారుదల శాఖ మంత్రి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే ఒక శాఖ ఏమని ఇచ్చి దానికి మంత్రిని చేశారు అనేది విజయ్ కుమార్ గారికి ఉన్న డౌట్. మీకు ప్యానెల్లో ఉన్నందరికీ అట్లానే ఇహా టీవీ నెక్స్ట్ అందరికి నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి బయటకు వచ్చినప్పుడు, మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి జగన్ గారి కోసం బయటకు వచ్చిన అంబటి రాంబాబు అన్నారా? ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద అనేక రకాలైనటువంటి ప్రెస్ మీట్లు, అనేక రకాలైనటువంటి ఆరోపణలు, ఇదే అంబటి రాంబాబు గారు కావచ్చు, మాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎక్స్ఎమ్మెల్యేలు, లేదా మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు మా పార్టీ నాయకులు అనేక మంది చంద్రబాబు నాయుడు గారి మీద చేసాం, అంతకుముందు సోనియా గాంధీ గారి మీద చేసాం, సో బీజేపీ మీద చేస్తున్నాం. అప్పుడు సోనియా గాంధీ, తర్వాత చంద్రబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఈ సిచ్యువేషన్ వచ్చిన దాన్ని బట్టి, అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ను బట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. సో ఇప్పుడు సినిమా సినిమాలాగా తీయాలి, కానీ సినిమాని రాజకీయాల్లో మిక్స్ చేసి అసలు సినిమా స్టోరీ ఏంటి, దాంట్లో మీరు తీసుకున్నటువంటి లైన్ ఏంటి, కావాలని వాంటెడ్ గా ఒక ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి, ఇప్పుడు కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఆయన స్పూప్ పెట్టి, అంటే ఆయన అక్కడ సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి రోజు ఆయన వేసినటువంటి డాన్స్ ని సేమ్ మీరు ఒక కమెడియన్ ఇక్కడ పెట్టి అది కూడా ఆ పృథ్వీ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నమాట అంటే, ఇదే జనసేన వాళ్ళు పృథ్వీ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, పృథ్వీ అనేవాడిని అసలు ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించడానికి మాట్లాడారు, ఇదే జనసేన వాళ్ళ ట్వీట్లు కూడా ఉంటాయి, పాతకి వెళ్తే ఇదే జనసేన అఫీషియల్ ట్వీట్లు ఉంటాయి, ఏదో ఆయన వెనక నుంచి వాటేసుకోమన్నాడు అని వచ్చినప్పుడు, ఇప్పుడు అదే పృథ్వీ వీళ్ళకి పెద్ద హీరో అయిపోయాడు. సో సినిమాల్లో అయ్యాడా, మరి రాజకీయాల్లో కూడా జనసేన సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ పృథ్వీ
అది అయిపోయి ఏదో వాళ్ళ తర్వాత దాని మీద కూడా సమాధానం చెప్పాలి. దాన్ని తీసుకొని ప్రూవ్ చేసినప్పుడు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఎలా రెస్పాండ్ అవుతారు కాదు, ఇప్పుడు మీకు ఇంకో పాయింట్ ఉంది. పోయినసారి ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఒకటి పెట్టి వర్మగారు సినిమా తీశారు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ సినిమాగా చెప్తున్నారు. ఇప్పుడు వ్యూహం అని ఇంకో సినిమా ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు, దాంట్లో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఆనవాళ్ళు ఏదో కనపడుతున్నాయి. వీటన్నిటిని మీరు చేశారు అని పవన్ కళ్యాణ్ గారు ఏమైనా విమర్శలు చేయడం, కేసులు చేయడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ గారిని అది బండబూతులు పెడతా ఉంటారు, ఎవరు ఇదే జనసేనలు ఇది. మరి అంతకుముందు వంగవీడి తీశాడు రామ గోపాల్ వర్మ గారు, అంతకుముందు రక్త చరిత్ర తీశారు. సినిమాలే కదా, ఆ రోజు వాళ్ళకి నచ్చింది, తెలుగుదేశం వాళ్ళకి రక్త చరిత్ర నచ్చింది. వంగవీటిదేమో పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చొచ్చేమో, లేదంటే వంగవీటి అబ్బాయిలకు నచ్చింది వచ్చేమో. ఇప్పుడు ఆయన సినిమాలు తీస్తానికి మాకేం సంబంధం ఉంటుంది? సరే, మీరు రామారావు గారి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ లీగల్ గా నోటీస్ ఇవ్వచ్చు, లీగల్ గా పరువు నష్టం దావాలు ఇవ్వచ్చు, ఇంకేదో చేయొచ్చు కదా. ఒక అంశం సార్, ఇక్కడ మీరు అన్న పాయింట్లో ఇప్పుడు ఏంటి, ఒక మంత్రి గారిని అక్కడ స్పూఫ్, ఆయన వేసినటువంటి డాన్స్ని స్పూఫ్గా పెట్టి ఆ సినిమాలో తీసినప్పుడు ఎస్ 100% రియాక్ట్ అవుతారు. రియాక్ట్ కాకూడదంటే అండి, మీరేమో సినిమా ఇండస్ట్రీ అంతా ఒక దారి ఉంటుంది, ఈ పవన్ కళ్యాణ్ ఒక్కడే ఒక దారి ఉంటాడు. సినిమా ఫంక్షన్లకు వెళ్ళి మంత్రులను సన్నాసులు అంటాడు, దద్దమ్మలు అంటాడు, మోకాల మీద కూర్చోబెట్టి అంతా అంటాడు, ఇష్టమైనట్టు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సినిమాలు రాజకీయాల్లోకి ముడిపెట్టి ఆయన మాట్లాడతాడు. మేము సినిమాని సినిమాలాగా చూడాలనుకుంటే కావాలని వాంటెడ్గా క్యారెక్టర్లు పెట్టి ఇది చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు మీరు మాట్లాడకూడదనే అంశాన్ని మేము మాట్లాడవద్దు అని అంటే ఎట్లా? రెండో అంశం వచ్చేటప్పటికి ఈ తెర వెనక జరుగుతున్నటువంటి లావాదేవీల మీద ఇప్పుడు అసలు డిస్కషన్ ఏంటది, ఏంటది ఏదో కంప్లైంట్ అసలు పాయింట్ ఎక్కడ? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇన్ని సంవత్సరాలు తీసిన సినిమాలంతా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అంటే గడిచిన 5 ఏళ్ళు కావచ్చు, ఇప్పుడు ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ 4 ఏళ్ళలో తీస్తున్నటువంటి సినిమాలకు సంబంధించి ఒకసారి మనం చెక్ చేసుకుంటే, అంతకుముందు తీసిన సినిమాలు ఒక 20 ఉంటే ఇప్పుడు ఈ 9 ఏళ్ళలోనే దాదాపు ఒక 10 సినిమాలు పైగా ఉన్నటువంటి పరిస్థితి. రెండోది, ఇప్పుడు ఆయనే చెబుతున్నాడు ఏమండి, నేను రోజుకు 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటా అని పబ్లిక్ మీటింగ్ లో చాలా సార్లు, 365 రోజులు సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి, మినిమం 60 డేస్ అయితే షూటింగ్ చేస్తాడు కదా, చేస్తాడు అనుకుంటున్నా నేనైతే. ఇంకా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే ఆయన ఎక్కువ సినిమాలకు సంబంధించి కేటాయిస్తున్నా అని చెప్తున్నాడు. ఈ మధ్య ఆయనకి ఆదాయం అదే కదా, 60 రోజులు ఉంటుందా, 90 రోజులైనా షూటింగ్ ఉంటుంది కదా ఆయన లేపిన లెక్క ప్రకారం. 60 రోజులు అయితే 60 x 2 120 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు, మరి మీరు అఫీషియల్ గా కడుతున్న ట్యాక్సీలు ఎంత, అసలు మీ సినిమాలకు ఇప్పుడు బడ్జెట్ అని చెబుతున్నారు, 2 లక్షల రూపాయల పైన పడిన ప్రతి ట్రాన్సాక్షన్ ఆన్లైనే క్యాష్ రూపంలో తీసుకోవడానికి లేదు, మీరు తీసుకున్న 2 కోట్లు రోజుకి అది 30 రోజులు షూటింగ్ చేశారా, 50 రోజులు షూటింగ్ చేశారా, ఏ రూపంలో తీసుకున్నారని క్వశ్చన్ చేస్తారు రాజకీయాల్లో ఉన్నప్పుడు. చేయకూడదని ఎట్లా మీరు అంటారు? ఒక పబ్లిక్ లైఫ్ లో ఉన్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా దానిలో బిజినెస్ లో ఉన్న అంశాల్లో క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు రాయపాటి సాంబశివరావు అన్నారు సార్ ఆయన బిజినెస్ సంబంధించిన అంటే, ఇప్పుడు ఈడీ వెళ్ళింది క్వశ్చన్ చేస్తున్నాం కదా. సో మీరు ఒక పొలిటికల్ లైఫ్ లో ఉన్నప్పుడు అది మీరు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. మీరు చెప్తున్న లెక్క ఎంత, మీరు కడతాం ట్యాక్స్లు ఏంటి, మాకు వివరాలు కావాలి, అసలు మీకు వస్తున్నటువంటి ప్రొడ్యూసర్లు ఆ ప్రొడ్యూసర్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టి మీతో సినిమాలు తీపిస్తా ఉన్నారు, ఎందుకంటే మీకు అంత లేవు, ఎందుకంటే కంటిన్యూ ఎన్ని ఫ్లాప్ సినిమాలు, మీకు 50 కోట్లు ఇచ్చేది ఎవడు, మిమ్మల్ని చూసి 50 కోట్లు ఏ సినిమాకి మీ కలెక్షన్ వసూలు చేస్తాను, మీకు 50 కోట్లు ఇస్తారు, మీరే చెప్తారు అత్తారింటికి దారేది కూడా కలెక్షన్ రాలేదని ఇదే చెప్పారు. మీరు ఒకసారి చూడండి, అది హిట్ సినిమా కలెక్షన్ రాలేదన్నారు, వకీల్ సాబ్ ఫ్లాప్, అదేంటి మన వచ్చిన భీమలా నాయక్ కలెక్షన్ లేవు ఫ్లాప్ అని చెప్పారు. ఇప్పుడు బ్రో అదే పరిస్థితి, మరి మీకు 50 కోట్లు 100 కోట్లు కలెక్షన్స్ వచ్చిన డబ్బులు నిర్మాత చెప్తుంటే మీకు ఎందుకు అది నమ్మశక్యంగా లేదు? నిర్మాతకి మీద కూడా వెళ్తున్నాం కదా సార్ ఈ రోజు, అదే నిర్మాత చెప్తున్నప్పుడు అసలు ఈయన పెడుతున్న 300 కోట్లు బడ్జెట్ అంటున్నారు, లేదా 100 కోట్లు బడ్జెట్, ఈ 100 కోట్లు ఆయన ఏ రూపంలో పెట్టారు, ఎందుకంటే అఫీషియల్ కావాలి కదా, ఇక్కడ క్యాష్ పెట్టడానికి లేదు సార్. ఇప్పుడు క్యాష్ ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ రూపంలోనే డ్రా చేసి పెట్టాలి, సో దానికి పెట్టిన మేము ఎక్కడ బ్లాక్ మనీ తీసుకొచ్చి పెడతా ఉంటే కుదరదు కదా, దాని మీద మేము ఈడీకి వెళ్తున్నాం. ఎస్, ఈడీకి కాకపోతే ఇంకెవరికైనా ఇచ్చుకోండి, కేంద్ర ప్రభుత్వంలో ఉంది మా బీజేపీ కదా అని జనసేనలు చెప్పి స్వాగతిస్తున్నామండి, ఎవరికైనా కంప్లైంట్ చేసుకుని ట్వీట్ పెడితే చేసుకోండి, కంప్లైంట్ చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. నేను చెప్పాల్సింది వాళ్ళ పవన్ కళ్యాణ్ చెప్పాలి కదా, రేపు వస్తాడు మా సినిమాల మీద మళ్ళీ కక్ష పూజ సాధిస్తా ఉన్నారా, నాకు వచ్చే సినిమాల ఆదాయాన్ని మీరు అడ్డుకుంటున్నారా? విజయ్ గారు సకల ఏదండి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ కాదు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కాదు, ఆయన పేరుతో ఆయన స్కూప్ చేశారు కాబట్టి సినిమాలో రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. ప్రాజెక్టు గురించి అన్నాడు, ఒకే నోషన్ నేను కంప్లీట్ చేస్తాను, ఆయన తర్వాత విజయ్ గారిని మాట్లాడుకుంటాను. పోలవరం ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో కంప్లీట్ చేయాలని అంటున్నారు కదా, అసలు పోలవరం ప్రాజెక్టు ఓన్లీ అథారిటీ
మొత్తం కేంద్ర ప్రభుత్వం మనం ఓన్లీ దాని ఇక్కడ పర్యవేక్షణ చూసుకుంటా ఉంటాం, మొత్తం వాళ్ళు కంప్లీట్ గా పీపీఏ అని ఉంటుంది. మళ్ళీ అట్లా ఉంటారు మీరు అసెంబ్లీలోనే 21లో పూర్తి చేస్తాం 22లో పూర్తి చేస్తాం డెడ్ లైన్ చెప్పి, అప్పుడు పోలవరం డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నదని తెలుసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. కేంద్ర హైడ్రోజిక్ కార్పొరేషన్ వచ్చి వాళ్ళు చూసి అది మొత్తం మళ్ళీ కొత్తది వేయాలా ఇదేం చూడటానికి ఇంకో 6 నెలలు పట్టింది. ఇవన్నీ పట్టినాక పోలవరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలంటే అలా పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిధులు రాక ఆ నిధులు ఇస్తేనే కదా పూర్తి అయ్యేది. మొదటి దశ పూర్తి అవ్వాలంటే ఇప్పుడు 17,000 కోట్లు ఇంకా కావాలి, 12,000 కోట్లు. ఈ పీపీఏ అథారిటీలు ఏమైనా గుడ్డు గుర్రానికి పళ్ళు అవుతున్నారా? అసలు వాళ్ళు గత ప్రభుత్వం ఆయనలో సూపర్విజన్ తీసుకున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటారు నేను, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనండి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అనండి. సూపర్విజన్ చేస్తున్నప్పుడు ప్రాథమికంగా ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దానికి ఒక గిన్నీస్ రికార్డ్ కోసం నేను కాంక్రీట్ వేసుకుంటానంటే అలౌ చేస్తానంటే వాట్ ఈస్ దట్ మీన్? ఇప్పుడు మనకి అర్జెంటుగా పోలవరాన్ని కంప్లీట్ చేయాలన్న ప్రాతిపదిక మీద పోలవరం అథారిటీ ఇచ్చిన విషయాల్లో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ డీవియేషన్స్ తీసుకుని పనిచేస్తుందా? ఎవరిని పడితే వాళ్ళు బ్లేమ్ చేస్తుంటే వాళ్ళు దేనికున్నారు? అసలు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇవాళ ఉన్న ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం అయినా కేవలం సూపర్విజన్ చేస్తానన్న పాపానికి మొత్తం అపవాదాలు మోసుకుంటేనే కూర్చోవాలి మనం. పీపీఏ మానిటరింగ్ డయాఫ్రామ్ వాల్ వీళ్ళు తప్పు ఇరిగిపోయింది చచ్చిపోయింది, అసలు డయాఫ్రామ్ వాల్ తప్పు అనేది వీళ్ళ వాదన అండి. అది ఒకవేళ కన్ఫైన్ అవుతాం, అది తప్పు అనో రైట్ అనో కన్ఫైన్ అవుతాం, దానికి పోలవరం అథారిటీ ఆధ్వర్యంలో అది నిర్వర్తించబడిందా లేదా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ ప్రభుత్వం నిర్వర్తించిందా? డెఫినెట్ గా పీపీఏ కంట్రోల్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఎవరిని ప్రశ్నించాలి మనం? పీపీఏ అథారిటీ ఎందుకు మనకు ఒక బయాసిల్ గా బయటకు వచ్చి డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయింది అన్న విషయంలో చెప్పకుండా రెండు పార్టీలకి అది ఒక గెలకిచ్చినట్టు ఆడుకోండి, మీకు నచ్చినసేపు మీరు ఆడుకోండి, మీకు నచ్చినసేపు మీరు ఆడుకోండి అన్న మా ప్రాతినిధ్యం వహిస్తుంటే ఏం చెప్పాలి దానికి? డెఫినెట్ గా పీపీఏ రెస్పాన్స్ ఉంది. పీపీఏ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాపర్ గా యాక్ట్ చేయట్లేదు లాంటి విమర్శలు రాష్ట్ర ప్రభుత్వాల పైన పీపీఏ చేయడం కూడా చూసాం. ప్రొయాక్టివ్ గా సూపర్విజన్ చేయట్లేదు అన్న విషయం మీద పీపీఏ మాట్లాడుతున్నప్పుడు డయాఫ్రామ్ వాల్ డామేజ్ చేసింది కూడా పీపీఏ అట్రిబ్యూట్ చేసి గత ప్రభుత్వం తప్పని ఎందుకు చెప్పలేకపోతుంది? ఇప్పుడు వాళ్ళు చెప్తేనే కదా వీళ్ళు ఏముంది రాజకీయ వాదనలో అవతరాలను బ్లేమ్ చేయడానికి మాట్లాడుతున్నారన్న కోణంలోనే ఆలోచించాలి కదా ఎవరైనా. ఇవాళ విజయ్ గారు ఇందాక నుంచి మాట్లాడుతూ డిబేట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడకుండా ముందు నా మీద ఎలా మాట్లాడుతున్నారో సేమ్ ఇప్పుడు అంబట్రాంబాబు కూడా అదే పని చేస్తున్నాడు. మీరు ఇది గమనించట్లేదు? సేమ్ వాళ్ళు ఎలా పని చేస్తారు వీళ్ళు అలాగే పని చేస్తారు. విజయ్ గారు ఇంతకుముందు మీ 2 ఏళ్ళుగా మీ చర్చలు మీ అనాలిసిస్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిగా చేస్తున్నారు అన్నారు. లేదు మీరు ఇంతకుముందు మాట్లాడి కూడా నేను కోట్ చేసి అంటుంది అదే ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తున్నాను దాని మీద మాట్లాడదాలా, లేదా పవన్ కళ్యాణ్ గారు సినిమా వృత్తిపరంగా డబ్బులు తీసుకొచ్చి మాకు పార్టీ నడిపిస్తున్నారు దాని మీద కన్ఫైన్ మాట్లాడితే ఇది హ్యూజ్ డిఫరెన్స్ దాని మీద. అందుకని పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారు కదా, ఏం చేసినా అదే సినిమాల పరంగా రైట్ అన్న దాని మీద మన విజయ్ గారు కన్ఫైన్ అయ్యి మాట్లాడారు కూడా ఇట్ డెఫినెట్లీ. ఇప్పుడు ఒక ఒక పార్టీ నడిపిస్తున్న అధినేత యొక్క కార్యకలాపాల మీద ఆయన మాట్లాడుతూ కన్ఫైన్ అయ్యాడు అనుకోండి, పార్టీ విధి విధానాలను జస్టిఫై చేస్తున్న యాక్ట్ కింద రాదు అది కౌంటర్ కనుక్కోండి. యాక్ట్ అంటే యాక్ట్ ఇది కదా, యాక్టింగ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ అధికార ప్రతినిధిగా కూర్చున్న ఆయన జనసేన విధి విధానాలు ఈ విషయంలో మాకు సంబంధం నుంచినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లు చూసుకుంటారంటే మాకు సంబంధం ఉన్న విషయాన్ని మాట్లాడమనంటే అది కాకుండా ఈజ్ కన్ఫైనింగ్ టు సంథింగ్ ఎల్స్. అంబట రాంబాబు గారు అనే వ్యక్తి నీటిపారుదల శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ కేసు నేను అదే చెక్కది చెప్పాను ఇందాక మీకు, దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఇట్. సో ఇవాళ పోలవరం కానీ ఇవాళ శారదా నది మీద ఆయనకు ఉన్న పరిస్థితుల మీద నాకు సంబంధించినంత వరకు ఈ అంశాలకు నేను కన్ఫైన్ అయ్యి మాట్లాడతాను మాట్లాడమండి. విజయ్ గారు ఇప్పుడు నేను మొత్తం ఇద్దరు మీ కలిపే చెప్తానండి. ఫస్ట్ ప్రసాద్ గారిది చాలా తక్కువ చిన్నది కాబట్టి నేను రావడో రావడో లేట్ గా వచ్చినా కూడా రావడో రావడం ఎందుకు మాట్లాడానంటే నేను ఈ డిబేట్ కన్నా ముందు కూడా మొన్న ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు కూడా నేను చాలా క్లియర్ చెప్పా, నాకున్న ఒకే ఒక సమస్య ఏంటంటే ప్రసాద్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈవెన్ నా మంచి కోసం మాట్లాడినప్పుడు కూడా నాతో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా నేను చాలా గౌరవించే మాట్లాడాను. నేనేమంటానంటే బ్రదర్ నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, అది నా వ్యక్తి, దట్ ఈస్ మై క్యారెక్టర్. ఓకే, నేనేమంటానంటే మీరు ఇన్ని డిబేట్లు చేశారు కదా, బ్రహ్మాండమైన డిబేట్లు చేసుకున్నారు, ఎప్పుడు పడితే మీకు మొత్తం పిలిచేదంతా మిమ్మల్ని పిలుస్తారు, 1-to-1 కూడా మాట్లాడుతుంటారు, బట్ కొంత సెన్స్ కొంత డిసిప్లిన్ ఉంటే బాగుంటది అనేది నా ఉద్దేశం, అంతకన్నా ఇంకేటి. అయితే ప్రసాద్ గారిని నేను ఎందుకు క్లియర్ గా టార్గెట్ చేసి మాట్లాడతానంటే నేనంటది మీరు ఇంత బాగా మాట్లాడతారు, నేనంటది మీరు అసలు డిబేట్ కి రావడమే మీరు ఒక తోలు కప్పుకొని వస్తున్నప్పుడు మీకే నిజాయితీ లేకుండా వచ్చినప్పుడు మీరు మాట్లాడే ఈ ప్రవచనాలు ఎవరు వింటారు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది నా ప్రశ్న.
అదే నేను నేను ప్రసాద్ గారి దగ్గర నాకున్న సమస్య అదే. మీరు మాట్లాడేటప్పుడు మీరు తోలు కప్పుకొని మాట్లాడకండి, డైరెక్ట్ గా వైఎస్ఆర్ సిపి, ఎస్ నేను వైఎస్ఆర్ సిపిఓ, జగన్మోహన్ రెడ్డి నాకు ఇష్టం, లేదా రాజశేఖర రెడ్డి నాకు ఇష్టం, ఉన్న వాళ్ళందరూ నాకు అనవసరం, మీరు ఎలాగైతే మీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారో అలాంటి లాంగ్వేజ్ మాట్లాడండి. మీ మేధావితనం అంతా కూడా ఈ రోజు ఏంటంటే తోలు కప్పుకొని నిజాయితీ లేని ఒక మాటల వల్ల మీరు ఈ రోజు మిమ్మల్ని మొత్తం ట్రోల్ చేస్తారో నాకు నచ్చరా, నేను ఓపెన్ గా చెప్తాను. కాబట్టి నేను డైరెక్ట్ గా మాట్లాడతా, నేను ఓపెన్ గానే మాట్లాడతా. నా సంగతి మీకు తెలుసు, మీ సంగతి నాకు తెలుసు. నేను ఇప్పటికీ మీకు ఇచ్చే సలహా ఏంటంటే తోలు కప్పుకొని నిజాయితీ నిజాయితీ అనేదే లేకుండా మీరు తోలు కప్పుకు వచ్చే పరిస్థితుల్లో మీరు మాట్లాడడానికి మీరు అర్హులు కాదు. మీరు ఎంత సబ్జెక్ట్ చెప్పినా నిజాయితీ లేని మాటలు మీరు మాట్లాడద్దు. నిజాయితీగా మీరు ఏమన్నా ఉంటే మీరు రండి, కావాలంటే మీ డిబేట్లు నా డిబేట్లు స్క్రీన్ మీద వేద్దాం. మీరు ఏ ఏ ఛానల్కి వెళ్దాం, అవసరమైతే ఈ ఏహార్టీవీకి కూడా వెళ్దాం, ఒక స్క్రీన్ వేద్దాం. మీ స్క్రీన్ లోని మీరు మాట్లాడే మాట, మీరు మాట్లాడే లాంగ్వేజ్, ఇప్పుడు మనం నేను ఇప్పటి వరకు నేనేం గౌరవంగా మాట్లాడా, జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడా, అంబటి రాంబాబు గారు అని మాట్లాడా, ఇక్కడికి వచ్చే ఆడు ఈడు వాడు అని వైఎస్ఆర్ సిపి మాట్లాడా, ఆ లాంగ్వేజ్ అది మనకు మనం మాట్లాడడానికి లేదు. మీరు ఇప్పుడు వచ్చినప్పుడు మీరు వచ్చిన తర్వాత వెంకటరెడ్డి గారు అలాగే మాట్లాడారు, ఆడు పవన్ కళ్యాణ్, ఆడు ఈడు. మీ గురించి మాట్లాడతాను, మీ గురించి మాట్లాడినప్పుడు అలా మాట్లాడతాను. కాబట్టి సరే ఏది మాట్లాడినా ఇప్పుడు మాకు ఎలా ఉంటది అంటే మేము కౌంటర్ చేసుకోవాలి, కానీ మాకు కొంత క్యారెక్టర్ ఉందా, క్యారెక్టర్ తో కౌంటర్ చేసుకోవాల్సి వస్తుంది, లేదా మీ మీద మేము క్లియర్ గా మాట్లాడతాం. ఇక్కడతో వచ్చేసారు మీరు ఇంకా ప్రవచనాలు చెప్పొద్దు. అయితే ఏం అవసరం లే, మధ్యలో మాట్లాడద్దు, నీ క్యారెక్టర్ అది నా క్యారెక్టర్ ఇది. ఓకే సినిమాలు సినిమాలుగా తీయాలని మీరు ఆల్రెడీ మాట్లాడేశారు, సినిమాలు సినిమాలుగానే తీయాలండి, సినిమాలు సినిమాలుగానే తీయాలి. అదే చెప్తున్నాం పాపం, మన గుద్ద కింద మచ్చలు చూసుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏం చేస్తాం? పృథ్వీ యాక్టర్ తమ్ముడు మాట్లాడదాం, ప్రసాద్ ప్రసాద్ తమ్ముడు మాట్లాడదాం, చేసి మాట్లాడినంత మాత్రం బుర్ర రూపేసి ఇలాగ అలగ్గెడేసి మాట్లాడేసినంత మాత్రాన్ని నీ ఏమి నీతి కబుర్లు కాదు, కానీ నువ్వు ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ముందు విజయ్ గారు ప్లీజ్ మాట్లాడారు, పృథ్వీ యాక్టర్ గురించి మాట్లాడారు. పృథ్వీ సినిమా మేము పృథ్వీ ఆ రోజు ఏది ఈ మేము ఏమైనా కామెంట్ చేసామంటే పృథ్వీ పొలిటీషియన్ గురించి కామెంట్ చేసాం. పృథ్వీ పొలిటీషియన్ కన్నా ముందు టీటీడీ దాంట్లో ఎస్టీ అదేంటిది ఎస్విబిసి ఛానల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మేము మాట్లాడాం, ఎస్విబిసి ఛానల్ చైర్మన్ గా ఉంటుండగా నీకు ఇదేం కర్మరా అని అడిగి ఆ రోజు మాట్లాడాం. అది కూడా తెలుసుకోకపోతే వెంకటరెడ్డి ఏం మాట్లాడతామండి ఆయనతో? తర్వాత ఏం మాట్లాడారు, ఏదేదో వంగ వీటి గురించి. అరే బాబు మీరు కొన్ని మందిని తీసుకొచ్చారు, ఈ రోజు ఆర్జీవి ఎవరి దగ్గరికి వెళ్తారో పొద్దున్న లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫీడ్ తీసుకొని కొత్త సినిమాలు స్టార్ట్ చేస్తారు. అసలు సినిమాలు అనేది ఈ రోజు వరకు ఇన్ని సార్లు అంటే ఎన్నో గవర్నమెంట్ ఉంది, అందులో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఏలెత్తుకు కంగారు పడతావు మొత్తం విను, నువ్వు చెప్పిన ప్రవచనం నాది టైం నన్ను మాట్లాడి తర్వాత నువ్వు మాట్లాడుకో, నేను మాట్లాడతాను, ఇబ్బంది ఏం లేదు. కావాలంటే రాత్రి 12 గంటల వరకు మాట్లాడుకుందా, నీకు నాకు పని లేదు. ఆర్జీవీ మాట్లాడింది ఎవరండి? ఆర్జీవీని తీసుకొస్తుంది ఎవరు? ఆర్జీవీతో సినిమాలు చేయించింది ఏం మాట్లాడతారు? మాట్లాడేటప్పుడు తిన్నగా మాట్లాడండి. మీకు ఇంకొకటి కూడా తెలుసో లేదో, ఈ రోజు రాలే సినిమా, సినిమాల్లో చిన్న చిన్న బిట్లు కామెడీ బిట్లు ఎవరికైనా బాగా ఎక్కువగా నచ్చితే ఆ బిట్లు పెట్టడం చాలా సర్వసాధారణం. అక్కడేమి రాంబాబు అని పెట్టలేదే, అక్కడేమి ఇంకోటి ఏమి పెట్టలేదే, చిన్న ముక్క పెట్టిన దానికే మీరు ఇన్ని పడుతున్నారే. 4.5 సంవత్సరాల నుంచి లేనిపోని మేమేమో సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటే మీరు సబ్జెక్ట్ వదిలేసి పెళ్లిళ్ళు 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 అని మీరు మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఏమనాలా? అరే ఎందుకు కోసం కోతిలాగా ఎందుకు గెంతుతారా? మీ నాకు అర్థం కాదు. మేము అంటుంది పోలవరం గురించి మాట్లాడండి, మీరు పోలవరం గురించి మాట్లాడలేదా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నారు, అలా వెనకలేదండి, ఆయన సమాధానం చెప్పండి. మీరు ఏం మాట్లాడతారు?
పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతు, అరే మేము సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం, మేము మహిళలు మీరు మిస్సింగ్ అయిన మహిళల గురించి మాట్లాడుతున్నాం, వాలంటీర్లు తప్పులు చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మరి వాలంటీర్లు 4-5 రోజుల నుంచి మా జిల్లాలోనే నా కాన్స్టిట్యున్సీలో 4 వాలంటీర్లు, ఒక వాలంటీర్ ఏమో దొంగతనంగా సర్టిఫికెట్ తయారు చేయించుకున్నాడు, ఇద్దరు పోలీసులేమో పోలీసులు సచివాలయం పోలీసులేమో భర్తలతో విడాకులు తీసేసుకున్నామని ఆలు చేశారు. ఇలాంటివన్నీ మీకును ప్రసాద్ గారు లాంటి వాళ్ళకి కనపడవు. ఊరికే పవిత్రంగా నీతి మధులు నీతి కబుర్లు చెప్తారు. మా జిల్లాలో ఒక హత్య జరిగింది, మా జిల్లాలో ఒక వాలంటీరు లేపుకొని వెళ్ళిపోయాడు. ఇలాంటివన్నీ మీరు కవర్ చేయండి, ఇలాంటివన్నీ కంట్రోల్ చేయండి. అయ్యా ఏదైనా వ్యవస్థ వస్తే మీరు గొప్పలు చెప్పుకోవడం కాదు, ఆ వ్యవస్థను కంట్రోల్ చేసే వ్యవస్థ మీ దగ్గర ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ గా స్ట్రాంగ్ ఉండాలంటే ఈడీకి కంప్లైంట్ చేస్తాం. భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈడీకి రెస్పెక్ట్ ఇవ్వండి, మీకు సిబిఐకి రెస్పెక్ట్ ఇవ్వండి. సిబిఐ వాళ్ళు ప్రతి శుక్రవారం రమ్మంటే నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను రాను, నాకు బోల్డ్ పనులు ఉన్నాయని దొంగగాబద్దాలు ఆడి ఇంట్లో కూర్చుంది ఎవరండి? మీరు ఇన్ని మాట్లాడుతున్నారా? మద్యం మీద డబ్బు ఎక్కడ పోయింది, వైన్ మీద డబ్బు ఎక్కడ పోయింది, శాండ్ మీద డబ్బు ఎక్కడ పోయింది, మైన్ మీద డబ్బు ఎక్కడ పోయింది, ఇవన్నీ కూడా తెలుస్తాం. విజయ్ గారు, విజయ్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన రెమ్యునరేషన్ బ్లాక్ మనీ, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన రెమ్యునరేషన్ బ్లాక్ మనీ అనేది నేరుగా వైసీపీ చేస్తున్న ఆరోపణ. అది కూడా మాట్లాడతా, వినండి, అది కూడా మాట్లాడతా. నేను అంటుంది మీకు తెలుసో లేదో, ఒక్కసారి ఈ ఈ మహానేత కొడుకున్నాడు కదా, ఆ కొడుకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో ఆయన పదవి కాలం అవనీయండి, ఎందుకంటే అయినంత వరకు జిమ్మికులు చేస్తానే ఉంటాడు. నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఈడీకి సిబిఐకి ఇంకా ఏవైతే ఇన్వెస్టిగేషన్ ఉన్నాయో అన్నిటికీ బోల్డ్ పనులుంటాయి. మొత్తం దేశం అంతా ఎంతైతే స్టాఫ్ ఉంటారో ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి అండ్ కో వెనకాతల పడ్డానికి అంతమంది స్టాఫ్ ఉంటారు. ఇది రాసుకోండి. విజయ్ కుమార్ అని వినండి, విజయ్ కుమార్ అనేవాడు రాజకీయాల్లో ఉండడు. క్లియర్. ఇంకోటి పాపం వెంకటరెడ్డి గారు, మీరు ఒక్కసారి పాత పేపర్లు అన్ని చూసుకోండి, మాది 20 మాత్రమే, మా డేట్స్ 20 మాత్రమే, ఒకసారి పాపం మీరన్న చెప్పండి సార్, మీరన్నీ 20 ఇచ్చారు డేట్స్, 2 కోట్లు 20 కోట్లు ఉండండి ఉండండి ఉండండి. మీరు అనాథుల్లాగా రైతుల్ని రోడ్డు మీద సెంటర్ లో వదిలేస్తే ఆ రైతుల్ని ఆదుకోవడానికి మేము మళ్ళా సినిమాలు చేయాల్సి వచ్చింది. ఎవరైనా ఎక్కడైనా బాధపడితే ఆ రోజు సినిమాలు చేయాల్సి వచ్చింది. నీకే మీరే తిన్నంగుంటే మేము ఎందుకు సినిమాలు చేయాలయ్యా? మీరే తిన్నంగుంటే మేము ఎందుకు సినిమాలు చేయలేదు? ఇంకొకటి బాబు, మీరు లెక్కలు చెప్పడానికి మీరు ఏదైనా ఉంటే ఆ ఇది ఇది అది ఎత్తుక్కుంటుంటారు కారణాలు, కానీ లెక్కలు 100% చెప్తాం, చెప్తానే ఉన్నాం. మీరు కావాలంటే చూడొచ్చు, 100% చూడొచ్చు. మీలాగా మేము బయట ఒక నీతి కబుర్లు వెనకాతలు ఒక ఇంకొక కబుర్లు మేము చెప్పము. మీరు కావాలంటే మీరే కదా అధికారంలో ఉన్నారు, మీరు ఇవ్వండి. దొంగ నోటీసులు ఇచ్చారు కదా, బోల్ నోటీసులు, దాని మీద స్పెల్లింగ్ మిస్టేక్లతో ఇచ్చిన నోటీసులు ఉన్నాయి కదా, ఎవడు కాదన్నాడు? అరే ఎవడు కాదన్నాడయ్యా? ఎవడు కాదన్నాడు? ఆర్జీవితోని గొడ్లు ఇప్పించి మీరు డాన్సింగ్లు చేయించుకుంటారో, సినిమాలు తీసుకుంటారో, గొడ్లు వేసుకొని సినిమాలు తీసుకుంటారో, కెమెరా యాంగిల్ పెట్టి తీసుకుంటారో, మీ ఇష్టం కాదు. మీకేమో దానికి ఏమి తప్పులు లేవు. మీరేమో పోలవరం రోడ్ల మీద కొదిలేయచ్చు, మిస్సింగ్ కేసులు ఏమో రోడ్ల మీద కొదిలేయచ్చు. మొత్తం ఇది చేయచ్చు. ముండండి, ఒక్కసారి ఉండండి. కాదు కాదు, అన్ని సబ్జెక్ట్స్ వన్ టు వన్ మాట్లాడదాం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పి కేవలం సారాని మాత్రమే పట్టుకొని సారా ఆ గట్టిగా ఆపి మద్యం సేల్స్ పెంచుకొని బయటికి సోది ఎంత ఏం చెప్పారంటే, సొల్లు సోది ఏం చెప్పారంటే, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది మేము గంజాయిని డ్రగ్స్ ని నార్కోటిక్స్ ని అన్నిటిని కంట్రోల్ చేయడానికి. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. అన్ని రాష్ట్రంలో ఉన్న సమస్యలండి, మనం పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ, పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ అంబట్ రాంబాబు గారి కంప్లైంట్ గురించి మాట్లాడదాం ప్లీజ్. దాన్ని కన్ఫైన్ అవుదాం. అంబటి రాంబాబు, నీకు నచ్చే చోట కంప్లైంట్ చేసుకో. నువ్వు ఒక మంత్రివి, ఆ మంత్రిగా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఎవరైనా తప్పు చేస్తే నువ్వు మంత్రి వర్గంలో చర్చించుకో ఏదైనా చేయి, మేము రెడీగానే ఉన్నాం. విజయ్ కుమార్ గారి ప్రకారం 20 రోజులు డేట్స్ ఇచ్చారు. నిజాయితీ పరుడైతే నేను చెప్తున్నా మీరు నిజాయితీ పరుడైతే మీరు నాకు సపోర్ట్ చేయండి. నేను క్లియర్ గా మాట్లాడుతున్నా, యూ హ్యావ్ ఆల్ రైట్స్, పీపుల్ హస్ గివెన్, అధికారం నీకు ఇచ్చారు, నీకు అధికారం ఇచ్చారు, నీ అధికారంతో మేము తప్పులు చేసినప్పుడు
అన్ని అధికారాలు ఉన్నాయి. మళ్ళా వచ్చి మళ్ళా టీవీల ముందు అట్ల ముందు ఎందుకు అరిస్తారయ్యా? చూద్దాం, ఇప్పుడు వెళ్తున్నారంటే ఈడీ కంప్లైంట్ చేస్తారంటే కొత్తగా సినిమా కూడా తీస్తారని చెప్తున్నారు. ఒక్క నిమిషం సార్, మురిగేవి కరవు వెంకటరెడ్డి గారు ఇదిగయ్యా మీకు తోచుకోవాలి. ఓకే సార్, ఓకే, లాస్ట్ వర్డ్ మాత్రం బ్రహ్మాండం. రైట్ రైట్, మురిగే పిచ్చి కుక్క కరవదు అని ఖచ్చితంగా మంచి మాట చెప్పారు. మనం ఒక లారీ ఎక్కి మురుగుతా ఉంటే అదే కలిసేది కాదు, ఉపయోగం లేదని కరెక్ట్ గా చెప్పారు. పిచ్చి వాగుడు పిచ్చి కుక్క వాళ్ళే వాక్కుంటాడు, పవన్ కళ్యాణ్ వాడు విషయం లేదని సాక్షాత్ ఆర్జీవీ సినిమాల గురించి ఆర్జీవీని వెళ్ళి ప్రశ్నించుకోండి. మీ దగ్గర దమ్ము ధైర్యం ఏమైనా కలేజా ఉంటే మీ దగ్గర తోపులు, మీ జనసేనలు తోపులు, పెద్ద తురుములు అయితే, మీ దగ్గర కలేజా ఉంటే, మీరు నిజంగా పవన్ కళ్యాణ్ అనే అతనికి అభిమానులు అయితే వెళ్ళి ఆర్జీవీ దగ్గరికి వెళ్ళి అడిగి ఆర్జీవీ ఏంటి సినిమాలు అని చెప్పి ఆయన అడుక్కోడు. వైసీపీ అడుగుతున్నాడు, వినండి. రెండోది వచ్చేటప్పటికి ఎవడు వేస్ట్ గాడు, ఎవరిదో ఎవరు వేస్ట్ గాడు, ఎవరో వెళ్ళి మీరు డిస్కషన్ ఆల్దో పెట్టుకోండి. మాకెందుకు సార్, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం నేపథ్యంలో ఇప్పుడు రక్త చరిత్ర ఉన్నప్పుడు అక్కడ సంబంధించిన వాళ్ళని కలిశారు, లక్ష్మీ సండి అన్నప్పుడు లక్ష్మీపార్త గారిని మరికొంతమంది కలిశారు, వంగవీటి అన్నప్పుడు వంగవీటి కుటుంబ సభ్యులను లేదా ఇంకొకరిని కలుస్తారు. సినిమా నేపథ్యంలో వచ్చినప్పుడు విషయాలు తెలుసుకోవడానికి అడిగి ఉండొచ్చు, దాంట్లో తప్పేంటి? మీలాగా ముసుగులో గుద్దులాటం లేదు కదా ఆయన దగ్గర, ఏదన్నా కూడా ఓపెన్ గా చేస్తున్నారు కదా. విజయ్ గారు మీలాగా తేడా తేడాగా సినిమా పేరేమో బ్రో బ్రోనో మ్రోనో అది కాదు, సినిమా పేరు బ్రో, సినిమాకి క్యారెక్టర్ కి సంబంధం ఉండదు. మీరు కావాలి క్యారెక్టర్ తీసుకొని వచ్చి సునకానందం పొందితే ఆ సునకానందం డిస్కషన్ పెడితే మాట్లాడేటప్పుడు తగ్గించింది సినిమా టికెట్ లో చిరంజీవి అనే వాళ్ళు చెప్తే, చిరంజీవి అనే వాళ్ళు చెప్తే చిరంజీవితో పాటు అందరూ వచ్చి కలిసి సినిమా టికెట్ల రేట్లు నియంత్రించాలంటే ఒక పిచ్చి కుక్క మాత్రం మళ్ళీ అవుతున్నాం, ఒక పిచ్చి కుక్క మాత్రం పిచ్చి వాగుడు వాసి ఒళ్ళు బలిచినట్టుగా వాగి పిచ్చి కుక్కల పవన్ కళ్యాణ్ అంటాడు కదా, అది పేరే పీకే. మళ్ళీ నేను చెప్తున్నా, ఇప్పుడు దాకా రెస్పెక్ట్ ఇస్తే సిగ్గుచాల రెస్పెక్ట్ తీసుకోవడం మీకు. ఆ పిచ్చి కుక్క పిచ్చి వాగుడు ఆగింది, ఆ పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క గజ్జిమట్లు పిచ్చి కుక్క వాడింది. సిగ్గుసార లేకుండా విజయ్ గారు విజయ్ గారు పాయింట్, విజయ్ గారు పాయింట్ ఏంటంటే, విజయ్ గారు పాయింట్ ఆర్జీవీ వెనక జగన్మోహన్ రెడ్డి గారు నుండి ఫండింగ్ చేస్తున్నారు అని. ఆర్జీవీ గారు 4-5 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, కలిసి మాట్లాడారు, ఆయనే ఫండ్ చేస్తున్నారు బయట ప్రచారం ఉంది. ఈడీకి మేము కంప్లైంట్ ఇస్తున్నాం కదా, పలానా వాళ్ళు సినిమాలకు వెళ్దామని, వీళ్ళు ఖాళీగానే ఉన్నారు కదా, ఇప్పుడు అదేంటి పొడిచేదేం లేదు కదా, పవన్ కళ్యాణ్ ఖాళీయే కదా, కేంద్ర నిఘా వర్గాలు నాకు బాగా సమాచారం ఇచ్చిందని ఇట్ట ఊపుకుంటూ మాట్లాడతాడు కదా. ఏం కేంద్ర నిఘా వర్గాలు కాబట్టి అమిత్ షా మీకు బాగా క్లోజ్ కదా, కేంద్రంలో ఉన్న పెద్దలు నాకు బాగా 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 అంటాడు కదా, వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చుగా. ఖాళీగా ఉన్నాడు, ఆమె సినిమాలు తీపిస్తున్నారండి, నన్ను తేడాగా చూపి సినిమాలు తీపిస్తున్నారండి, ఈ వెనకాల పలానా ఫండింగ్ పెడతాను నాకు అనుమానం ఉందని వెళ్ళి అక్కడ వెళ్ళి పడవచ్చుగా. మేము వెళ్ళి అక్కడికి వెళ్తున్నాం, విన్నో అంటే పలు రాళ్ళు చెప్పాలి.
చూస్తుంటారు ఏం భాష ఏం డేకరో మనం మాట్లాడుతున్నాం. సినిమాలు సినిమాలకు సంబంధించిన చర్చ రాజకీయాల్లో ఈ స్థాయిలో ఉండడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితి విజయ్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఆపేనది. జనసేనలో మన జులై 30, 2023 హిందూ పూర్వలో జనసేన నుంచి పోటీ చేసినటువంటి ఆకులు ఉమేష్ 16 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. అతని మీద ఆల్రెడీ కేసు నమోదైంది. వాలంటీర్ తప్పు చేశాడు, వాలంటీర్ కాదండి. ఒక అధికారి తప్పు చేసినా అదే శిక్ష ఉంటుంది, ఒక ఎమ్మెల్యే తప్పు చేసినా అదే శిక్ష ఉంటుంది. మినిమం సెన్స్ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతుంది, ఏదేదో తీసుకుని వచ్చి మాట్లాడతారు. మళ్ళీ మాకు అవకాశం ఇవ్వదు ఎట్లా? రైట్ సార్, రైట్ సార్. ప్రసాద్ గారు, రాజకీయాలకు సంబంధించిన చర్చ కంటే సినిమా చర్చ, సినిమాలో పెట్టుబడుల చర్చ, ప్యాకేజ్ ఇంతకుముందు కూడా మిస్ అవుతున్నాం మనం. ఆయన అంబట్రాంబాబు గారు నేరుగా చేస్తున్న అలిగేషన్ ఏంటంటే చంద్రబాబు గారు ప్యాకేజ్ తీసుకొచ్చి ప్రసాద్ విశ్వప్రసాద్ గారు ఇచ్చారు అనే ఒక సీరియస్ అలిగేషన్ చేస్తున్నారు. అప్పుడాకేందుకు నన్నే కూడా అదే మాట అంటాడు కదా విజయ్ ఇప్పుడు కూర్చుని. ఆయన ఉంటుంది ఏంటి, నేను కూడా ప్యాకేజ్ తీసుకున్నాను. వీళ్ళకి ఏంటంటే సార్, ఒక విషయాన్ని జస్టిఫై చేసుకోవడం రానప్పుడు దాని చుట్టూ డిబేట్ని ఎక్స్టెండ్ చేయాలి. ముసుగేసుకొని మాట్లాడుతున్నారు, పైకి ఇంటలెక్చువల్గా మాట్లాడుతున్నారు కానీ మీ పైన ముసుగుంది అనేది విజయ్ గారికి ఉన్న అనుమానం. అనుమానంలో ఎవరికైనా 100 అనుమానాలు వస్తాయి, నేనేం చేయగలుగుతా దానికి? ఇప్పుడు ఒక సబ్జెక్టుకి కన్ఫైన్, ఇప్పుడు నేను అంబట్రామ విషయంలో నేను మాట్లాడాను, దిస్ ఇస్ జస్ట్ నథింగ్ అండ్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్ అని చెప్పాను. మరి ఆ బిజినెస్ని మాట్లాడుతుంటే ఇంక సబ్జెక్టుకి కన్ఫైన్ మాట్లాడితే 100 విషయాలు మాట్లాడచ్చు. సబ్జెక్టుకి కన్ఫైన్ అవ్వకుండా మనుషులను తిట్టుకుంటూ నువ్వు ఆడిగమ్ముడిపోయావు ఈడిగమ్ముడిపోయి అంటే ఎవడు ఇండివిజువల్గా అనుకుంటే అది ఎవడు ప్రూవ్ చేసుకోలేండి. అది నీకు చెప్పవలసిన అవసరం ఉండదు, ఇంకోటి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సేమ్ అదే ఉంటుంది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన చేసి. అదే నేను చెప్పాను సార్, ఇప్పుడు ఇగ్నోరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ కెన్ నాట్ కన్సిడర్ దీస్ థింగ్స్, మనం ఎప్పుడైతే మనకి కార్యాచరణ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నేను 10 ఛానళ్ళకి వెళ్ళి మాట్లాడుతున్నాను, నన్ను ఎందుకు పిలుస్తున్నారంటే మాట్లాడమనండి. మరి ఆయన విజయ్ కుమార్ గారు ఇప్పుడు మీరు పిలిస్తే రాలేదా? అలాగే అన్ని ఛానల్కి వెళ్ళి మాట్లాడమనండి సార్. ఇప్పుడు సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ముగ్గురులో ఉన్న డిబేట్ నడుస్తున్నప్పుడు ఒక పాయింట్ని ప్రజలకు కన్వే చేయమనండి. అక్కడ నేను ఎటుపక్కున్నానో అర్థమవుతుంది. మొత్తం విషయం అనకుండా ఏది పడితే అది మాట్లాడుకుంటే, ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఈ సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడకుండా 100 లోకల్ ఇష్యూలు మాట్లాడారు. ఎగ్జాంపుల్, ఆయన లోకల్లో ప్రతి విషయం మీద ఆయన ప్రభావితమయ్యే మనిషి ఉంటాడు. దానికి అక్కడ లోకల్ లీడర్ని అడగవలసిన ప్రశ్నలు, ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని లోకల్ పేపర్లు నీకు చదవవా అంటే ఇక్కడ లోకల్ పేపర్లు ఎవరికి వస్తున్నాయి? గతంలో న్యూస్ పేపర్లు వచ్చినట్టు ఇప్పుడు వస్తున్నాయి? నేను మళ్ళీ చెప్తున్నాను సార్, వాలంటీర్ వ్యవస్థ గురించి మొదటి నేను నా పాత డిబేట్లు చూడమనండి. ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు డబ్బులు ఇవ్వాలన్న విషయంలో ఫస్ట్ వాయిస్ రైజ్ చేసింది నేనే. ఇప్పుడు కూడా అదే కన్ఫైన్ ఉంది, కానీ వీళ్ళందరూ అవసరార్థం అన్నట్టు ఇప్పుడు మళ్ళీ లేవని ఎత్తుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎత్తిదాకా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కడైనా మాట్లాడిన నేపథ్యాలు ఉన్నాయా? అండ్ వై ద హెల్ వి నీడ్ టు పే ఫర్ అవర్ స్టేట్ ఖజానా అనే విషయం మాట్లాడినాడు. ఇవాళ ఏంటంటే ప్రతి పార్టీ వాళ్ళకి అనుగుణంగా గతంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు ఇది వాలంటీర్ వ్యవస్థకు ఇంప్రూవ్డ్ వర్షన్, మన ఖజానా నుంచి డబ్బులు ఇస్తారు. వీటిని మా ప్రభుత్వం వస్తే మా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని ఎవరని చెప్తున్నారు? దానికి ఇంప్రూవ్డ్ వెర్షను, లేదా దానికి ఒక చట్టబద్ధత తీసుకొస్తామో, లేదంటే వీళ్ళకి ఆన్సరబిలిటీ క్రియేట్ చేస్తామన్న పాలిషిడ్ వెర్షన్స్ ఏ మాట్లాడుతున్నారు? అసలు వై ద హెల్ వి నీడ్ ఎంటర్టైన్? వాలంటీర్ ఇష్యూ పైన కోర్టుకి వెళ్తాం, లీగల్ గా కూడా ఫైట్ చేస్తాం. కోర్టుకి ఆల్రెడీ వెళ్ళబడింది, వాళ్ళకి ఒక గీత గీసారు అవతల పక్కే ఉండాలని. ఎలక్షన్ కమిషన్ నేపథ్యంలోనూ ఎలక్షన్ గతంలో కూడా జరిగేవి, కానీ వాళ్ళు బియాండ్ ఇట్ అన్న దాంట్లో ఏమి జరుగుతుంది అన్న దాని మీద ప్రాథమిక అవగాహన. తర్వాత 256,000 మంది ఉన్న వాలంటీర్ వ్యవస్థలో ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ దే ఆర్ డూయింగ్ డ్యామేజ్, వీఆర్ నాట్ డినైయింగ్ ఇట్, వాళ్ళు గ్యారంటీగా చేస్తున్నారు. కానీ అది మన వ్యవస్థలో కూడా ఇంత 5 దగ్గర 5 కోట్ల 40 లక్షల మంది ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఓ మైన్యూట్ పర్సంటేజ్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. అండ్ జాతీయ గణాంకాలు కూడా నేను మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే టైంకి 2703 కేసులు ఉన్నాయి. నిన్న రిలీజ్ చేసిన జాతీయ గణాంకాల్లో 106,000 దాంట్లో 607 కేసులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ కేసులు ఉన్నాయి. సో వీళ్ళు మాట్లాడుతున్న దానికి జాతీయ గణాంకాలు ఎక్కడైనా సింక్ అయితే మనం ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మనకు ప్రాథమికంగా ఒక విశ్లేషకుడు కూర్చొని నేను ఎటుపక్క మాట్లాడాలి? ఇప్పుడు విజయ్ గారు చెప్పిన 1,100 అంతాలు నిజమే, ఖచ్చితంగా అవి తప్పు జరిగాయి, నేను కాదట్లే. కానీ 1,100 అంతాలకి మనకు జాతీయ సంస్థలు ఏ విధంగా దానికి ఇస్తున్నాయన్న దాని మీద మనకి, లేదంటే పోలీసు వ్యవస్థ ప్రొయాక్టివ్గా ఈ ఇష్యూస్ని మేము ఏ విధంగా హ్యాండిల్ చేసామని చెప్పినప్పుడు, అందులో ఒక 6కి సొల్యూషన్స్ ఇచ్చినప్పుడు, నిన్న ఉదాహరణకి ఆయన ఎవరైతే సస్పెండ్ చేసిన, జస్ట్ చెప్తున్నాను, జస్టిఫై చేస్తున్నాను, సస్పెండ్ చేయిపోయిన ఆ వాలంటీర్ చేసిన తప్పుని పోలీసు వ్యవస్థ వాళ్ళు పట్టుకుంది. కానీ హత్య ఉదంతం ఖచ్చితంగా తప్పు, ఆ అబ్బాయి చేసిన తప్పు ఖచ్చితంగా తప్పు అనే ఖండిస్తాం.
కానీ వ్యవస్థ పనిచేసిన తర్వాత కూడా ఇంకా వ్యవస్థ పనిచేయట్లేదంటే ఎంతమంది మనకు పోలీస్ వ్యవస్థ 270,000 మందికి 270,000 పైచీలకు ప్రజలకు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు సార్ అది ఎస్పీ అవనండి లేదంటే ఎస్ఐ అవనండి సిఐ స్థాయినండి 270,000 మందికి ఒక పోలీస్ ప్రతినిధి ఉంటున్నాడని చెప్తాను సో ఇలాంటి వ్యవస్థలో మనం అందరూ తప్పు చేస్తున్నాం నేను చెప్పలేము కదా దేర్ ఆర్ సమ్ మైన్యూట్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ద మిస్టేక్ ఆ మైన్యూట్ పర్సన్ పట్టుకోవడానికి మాత్రమే వ్యవస్థ పనిచేస్తుందన్న ప్రాథమిక అవగాహన కట్టుబడే నేను విశ్లేషణలు ఉంటాయి అసలు ఏం జరగట్లేదు డెలిబరేషన్స్ అంటే ఏం చెప్పాలి సార్ ఈ కంక్లూడ్ చేస్తూ ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు రంబట్రాంబాబు గారు ఢిల్లీ వెళ్తున్నాను ఈడీ కంప్లైంట్ చేస్తున్నానని చెప్తున్నారు టీడీపీని కూడా దానిలోకి తీసుకొచ్చి టీడీపీ డబ్బులు ఇచ్చింది అని చెప్తున్నారు అమెరికాలో టీడీపీకి సంబంధించిన వాళ్ళంతా ఫండ్ రైజ్ చేసి ప్రసాద్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అనే ఒక సీరియస్ అలిగేషన్ చేస్తున్నారు ఎంతవరకు దీన్ని నేను చెప్పగలను సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఈడీ సిబిఐ కేసులకు కంప్లైంట్ ఇచ్చింది ఒక శంకర్రావు గారు ఒక ఎమ్మెల్యే స్థాయి మినిస్టర్ స్థాయి ఆయన ఏమి కాకుండా ఆయన సంబంధం లేని విషయంలో కూడా ప్రొయాక్టివ్గా ఆయన రెస్పాండ్ అయినప్పుడు జరిగిన పరిణామాలు మన అందరికీ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా వచ్చిందిగా ఎర్రనాయుడు గారు నేను అదే సార్ ఇప్పుడు ఒక ఇనిషియేషన్ ఎక్కడ జరిగింది అంటే శంకర్రావు కంప్లైంట్తోనే ఫస్ట్ ప్రాతిపదిక తర్వాత తెలుగుదేశం దాన్ని క్లోజ్ చేసింది ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్ నంబట్ రాంబాబు గారు ఇచ్చిన కంప్లైంట్కి ఇంకొక సెకండ్ పార్టీ థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఎవరైనా చేస్తున్నారు అనుకోండి దానివల్ల వచ్చే రెప్రికేషన్స్ నా చేతిలో మీ చేతిలో లేదు ఇండివిజువల్గా అంబట్ రాంబాబు గారిని విజయ్ గారు నేను కానీ ఇద్దరు ఆపలేము అది సంబంధం లేని విషయం కూడా జరిగే పరిణామాలకి వాళ్ళు సిద్ధంగా ఉండాలంటే ఇప్పుడు విజయ్ గారు ఛాలెంజ్ చేసినంత మాత్రం కాదు కదా ఇఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇఫ్ దే డిసైడ్ టు టేక్ ఎ కాల్ పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అది కూడా అలాగే అందుకు నిర్మాత న్యాయపరంగా అలా కదండి ఇప్పుడు ఈయన తీసుకున్న లీగాలిటీ ఎలా ఉంటుంది ఆయన చెప్పినట్టు విజయ్ గారు చెప్పిన ఫిగర్కే కనిపోయినా 40 కోట్లకి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారా లేకపోతే దానికి సంబంధించిన విషయాలని ఆయన ఈ హ్యాస్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ అది మన చేతిలోనూ ఆయన చేతిలో లేదు విజయ్ గారి చేతిలో కూడా లేదు కానీ చట్టబద్ధంగా లేకపోతే ఎన్నాళ్ళు బట్టి ఆయన ప్రాపర్గా ట్యాక్స్ అవి కట్టి లేకపోతే సెలమని ఎవరు కదా ఆయన ఎంత ట్యాక్స్ కట్టబట్టి అంత డెలిబరేషన్ ఇచ్చాడు నేను 2 కోట్లు తీసుకుంటానని పబ్లిక్ గా అనౌన్స్ చేశాడు ఆయన సో దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్ ఇన్ దట్ కాంట్రడిక్షన్ ఉంటే అప్పుడు మాట్లాడవచ్చు కాంట్రడిక్షన్ లేని దగ్గర కాంట్రడిక్షన్ ఉంది అని ఎస్టాబ్లిష్ చేస్తుంటే మనం ఏం చెప్పగలం వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం ఎస్ ఒక్కటే ఫైనల్ సార్ ఎందుకంటే ఇప్పుడు దీంట్లో లావాదేవీల అంశాల్లో ఇప్పుడు సినిమాలకు సంబంధించినటువంటి అంశాల్లో అనేక అలిగేషన్స్ అంతకుముందు కూడా వచ్చింది ఇప్పుడు ఈయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు ఏమన్నా నేను 2 కోట్ల రూపాయలు తీసుకున్నాను ఓపెన్ గా 20 డేస్ టైం ఇచ్చారు అనేది విజయ్ గారు ఇంత ముందు చెప్తున్నమాట 20 రోజులు చేశారా లేదా 23 రోజులు చేశారా ఇంటూ 2 కోట్లు 46 కోట్లు ఏ రూపంలో తీసుకున్నారు అసలు ఆ సినిమాకి సంబంధించి ఎంత డబ్బులు వచ్చినాయి ఎంత డబ్బుల్ని ఎక్కడెక్కడి నుంచి తీసుకుని వచ్చి పెట్టారు ఇప్పుడు ఆయన అడిగితే నిర్మాత మేము మీకెందుకు చెప్పాలి లెక్కలో మేము ఎప్పుడో చెప్పుకుంటాం అంటున్నాడు అదే ఈడీ కూడా చెప్పంటున్నారు పొద్దున ఒకవేళ ఈడీ రేపు పొద్దున మీకు వస్తే మేము మీకెందుకు చెబుతామండి మేము చెప్పమని ఈడీకే చెప్పానండి సో మాకున్నటువంటి అనుమానాల ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సినిమాలకు సంబంధించి ప్రొడ్యూసర్లకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే ఏదైతే స్పాన్సర్ జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈయన కంటిన్యూ చూసారు మీరు 5-6 నెలలకు సినిమా ఇప్పుడు షూటింగ్లు విపరీతంగా నడుస్తా ఉన్నాయి అంతమంది ఎప్పుడు పవన్ కళ్యాణ్ లేదు రెండు ఈయన ఏమన్నప్పుడు సక్సెస్ఫుల్ గా ఏదైనా రెమ్యునరేషన్ ఈయన తీసుకున్న దానికి ఏమైనా న్యాయం జరిగి సినిమా ఏమన్నా బంపర్ కలెక్షన్లు వస్తుందా అంటే అది లేదు అలాంటి ఫ్లాప్ హీరోకి ఇంత పెట్టి సినిమాలు వస్తున్నాయని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అనుమానాలు ఉంటాయి దాంట్లో అడుగుతాం తప్పే ఉంది దాంట్లో మీరు ఇదే అడగకూడదు మీరు దాని మీదే మాట్లాడాలి మీ శాఖ అదే కదా మీరు మీ శాఖ సంబంధించిందే మాట్లాడాలి తప్ప ఇవన్నీ డిస్కషన్ చేయకూడదు అంటే ఎవరైనా ఏదైనా డిస్కస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఆ శాఖ సంబంధించిన మీరు డిస్కస్ చేయాలి లేదా మీరు ఫలానా ఎమ్మెల్యే కాబట్టి అక్కడ వరకే మీరు కన్ఫైన్ అయ్యి మాట్లాడాలి మీరు మా అంశాలు ఎత్తకూడదు మీరేమో ఊరు పేరు ఏమీ లేదు గుర్తు లేదు గుర్తింపు లేదు అసలు 15 ఏళ్ళ నుంచి మీ రాజకీయ జీవితం ఏందో ఏదో మీకే తెలియని వాళ్ళు మీరు మాత్రం ఏది పడితే ఎలిగేషన్లు చేస్తారు ఏది పడితే ఎలిగేషన్ చేసి పలానా కేంద్ర నిఘా సంస్థ నాకు చెప్పింది వాలంటీర్ల వ్యవస్థ అంతా అమ్మాయిలు అక్రమ రవాణా చేస్తున్నారు మీరేమో గాలి ఆరోపణలన్నీ చేస్తారు మేమే మాకున్న అనుమానాల ప్రకారం మేము వెళ్ళి దర్యాప్తు సంస్థ కంప్లైంట్ చేస్తామంటే ఎందుకు గించుకుంటున్నారు మీరే లెక్కలు చెప్పండి ఎస్ పోయినసారి మాకు వకీల్ సాబుని ఎంత డబ్బులు తీసుకున్నా మీ అభిమానులు చెప్పండి కనీసం మిమ్మల్ని అంటే చించుకునే అభిమానులు ఉన్నారు కదా పాప మీరు అలా నిజాయితీ పడ్డారు వాళ్ళు అనుకుంటున్నారు కొంతమంది మీ నిజాయితీ ఏదో ఆరు నిరూపించుకోండి ఎస్ వకీల్ సాబు నాకు డబ్బులు వచ్చినాయి పలానా హెచ్డిఎఫ్సి అకౌంట్ ద్వారా నాకు ఎంత వచ్చింది ఒక 2 కోట్లు పలానా క్యాష్ రూపంలో తీసుకొచ్చి పలానా ఆయన ఇచ్చాడు చెప్తే దాని ప్రతి నిజాయితీ కూడా బయట విజయ్ గారు ఉన్నారా పీసీఆర్ రైట్ విజయ్ గారు లెఫ్ట్ అయినట్టున్నారు ఇది చూద్దాం అంబటి రాంబాబు గారు ఏం కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ పైన ఈడీ రంగంలోకి దిగుతుందా లేదా విచారణ ఏ మేరకు చేస్తుంది విశ్వప్రసాద్ గారు చెప్తున్న మాట మేము ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికైనా విచారణ సంస్థలు అడిగితే మాత్రం చెప్తాం అంబటి రాంబాబు అడిగితేనో ఇంకెవరు అడిగితేనో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు విచారణ సంస్థలు ఏ మేరకు దీన్ని విచారణ చేయడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు విజయ్ గారు అలాగే కేఎస్ ప్రసాద్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది వాటి రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఈహా